రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల కోసం ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన షెడ్యూల్ ని తక్షణమే రద్దు చేయాలని ఏపీ ఎన్జీఓ సంఘం డిమాండ్ చేసింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ మొండిగా ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపితే తాము కోర్టుకు వెళ్లి ఎలక్షన్ ప్రక్రియను అడ్డుకుంటామని స్పష్టం చేసింది. ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం కన్నా ప్రభుత్వ ఉద్యోగుల ప్రాణాలే తమకు ముఖ్యమని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు గుంటూరులోని ఎన్జీఓ హోంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ రాత్రిపూట ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసి అందరినీ విస్మయానికి గురిచేశారని ఆయన చెప్పారు. ఉద్యోగుల ప్రాణాలతో చలగాటం ఆడేందుకే ఏకపక్షంగా ఎలక్షన్ షెడ్యూల్ను ప్రకటించారని ఆయన ఆరోపించారు. ఓవైపు కరోనా తీవ్రత కొనసాగుతూ ఉండడం, మరోవైపు వ్యాక్సినేషన్ కి కేంద్ర ప్రభుత్వం సిద్దమైన విషయాలను పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా తక్షణమే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ ఎస్ఈసీ మొండిగా వ్యవహరించి ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమైతే తామే కోర్టుకు వెళ్లి పంచాయతీ ఎన్నికలను నిలిపివేసేలా ప్రయత్నం చేస్తామని ఆయన ప్రకటించారు. మరి దాదాపు ఈ రోజున రాష్ట్రంలో 2600 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఈ సమయంలో ఎన్నికలు నిర్వహించి ఉద్యోగుల యొక్క ప్రాణాలను పోగొట్టడం సమంజసంగా ఉండదు. ఎందుకంటే రాష్ట్రంలో ఇప్పటికే 7200 మందిని ఈ కరోనా బారిన పడి మరణించడం జరిగింది. అందులో చాలామంది ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. ఈ యొక్క ఎన్నికలు షెడ్యూల్ ఇవ్వడం అనేది సబబుగా లేదు కాబట్టి దాన్ని వెంటనే విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి కూడా మేము ఉద్యోగుల పక్షాన మరి ఎన్నికల సంఘాన్ని కోరుతున్నాం. లేదు మొండిగా ఎన్నికలు పెడతాం, ఉద్యోగస్తుల ప్రాణాలతో మాకు సంబంధం లేదు, ప్రజల ప్రాణాలతో సంబంధం లేదు అని మొండిగా వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క ఎన్నికల విధులను బహిష్కరించేదానికి కూడా ఏపీ ఎన్జీఓ సంఘం తరఫు నుంచి ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా ఈరోజు సిద్ధంగా ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.